హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ జగన్పై ఆ అస్త్రం ప్రయోగిస్తే చంద్రబాబు డైలమా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్లేనరీ వేదికగా తన ఎన్నికల నినాదం దాదాపుగా ఖరారు చేశారు వచ్చే ఎన్నికలలో జగన్ పూర్తిగా తన సంక్షేమ పథకాలే ఓట్లు కురిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమానికి వ్యతిరేకంగా వేసినట్లేనంటూ కొత్త నినాదం అందుకున్నారు అదే సమయంలో టీడీపీని పెత్తందారి పార్టీగా అభివర్ణించారు తమది పేదల పార్టీగా చెప్పుకొచ్చారు చంద్రబాబు ఇదే తరహాలో సంక్షేమం అమలు చేస్తానని చెప్పినా చేయరనే విధంగా చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలు వాటిని విస్మరించిన తీరు గుర్తు చేస్తూ విశ్వసనీయతను దెబ్బతీయడంపైన ఫోకస్ పెట్టారు ఇదే సమయంలో అభివృద్ధి లేదనే విమర్శలకు నేటికంటే రేపు మెరుగ్గా జీవించడమే అభివృద్ధి అంటూ విశ్లేషణ చేస్తున్నారు సామాజిక న్యాయం పేరుతో తాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి పదే పదే వివరిస్తూ ఆ వర్గాలు తనతోనే ఉంటాయనే ధీమాతో జగన్ కనిపిస్తున్నారు ఇదే సమయంలో టీడీపీ నేతలు మాత్రం ప్రజల్లో మూడేళ్లలోనే జగన్ పాలనపైన వ్యతిరేకత వచ్చిందంటూ ప్రచారం చేస్తున్నారు వచ్చే ఎన్నికలలో టీడీపీదే గెలుపు అని చెప్పుకొస్తున్నారు ప్రధానంగా యువత ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని చెబుతున్నారు అభివృద్ధి అనేదే లేదని టీడీపీతో మాత్రమే అభివృద్ధి సాధ్యమంటూ చంద్రబాబు ప్రజల మధ్యకు వచ్చి హైదరాబాద్ అమరావతి అంశాలను ప్రస్తావిస్తున్నారు ఇక జగన్ను రాజకీయంగా ఇరకాటంలో నెట్టేందుకు జగన్ గతంలో ఇచ్చిన హామీలు అమలు కాని విధానం పైన ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు అందులో భాగంగా ప్రత్యేక హోదా అంశాన్ని తెర మీదకు తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం రాష్ట్రపతి ఎన్నికలలో జగన్ మద్దతు అవసరమైన కనీసం హోదా కోసం ప్రస్తావన చేయలేదనేది టీడీపీ నేతల వాదన ఈ అస్త్రం జగన్ పైన ప్రయోగించే క్రమంలోనే టీడీపీ ఇప్పటి వరకు రాష్ట్రపతి ఎన్నికలలో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపైన క్లారిటీ ఇవ్వకుండా తటస్థంగా వ్యవహరిస్తోంది తమను అటు ఎన్డీఏ ఇటు జాతీయ స్థాయిలో విపక్షాలు సంప్రదించకపోవడంతో ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నాటి ప్రతిపక్ష హోదాలో జగన్ ప్రత్యేక హోదా అంశంపైనే తన ఎంపీలతో రాజీనామా చేయించి టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టారు ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేలా ట్రాప్ చేయడంలో సక్సెస్ అయ్యారు ఇప్పుడు చంద్రబాబు సైతం రివర్స్లో ఇదే ప్లాన్ అమలుకు ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది అయితే టీడీపీ జనసేన రెండు పార్టీలు బీజేపీతోనూ కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలనేది టీడీపీ అధినేత వ్యూహంగా సమాచారం ఇప్పటికిప్పుడే ప్రత్యేక హోదా అంశం లేవనెత్తితే బీజేపీతో పాటుగా బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న పవన్ సైతం రాజకీయంగా ఇరకాటంలో పడతారు బీజేపీతో ఇక పొత్తు లేదనే పూర్తి నిర్ణయానికి వస్తే జగన్ లక్ష్యంగా హోదా అంశం పైన జగన్ను ఇరకాటంలోకి నెట్టాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది అయితే సంక్షేమ నినాదంతో జగన్ హోదా అభివృద్ధి స్లోగన్స్తో టీడీపీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు దీంతో ఈ రెండు పార్టీల ప్రచారాస్త్రాల్లో ప్రజలు ఎవరికి మద్దతుగా నిలుస్తారనేది తేలాల్సి ఉంది